ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు అనంతపురంలో జరిగాయి ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు వర్చువల్ పద్ధతిలో పాల్గొన్నారు పలు సమస్యలను జిల్లా ఎంపీ తలార రంగాయ్య ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు దీనికి సంబంధించి మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తున్నటువంటి రిపోర్ట్ అదే సెంట్రల్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మూడేళ్ల కిందట అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించిన సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడున్న అధికార యంత్రాంగం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న జాతీయ నూతన విద్యా విధానం పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఈ కొత్త విద్యా విధానం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ మెసేజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విద్యా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అమ్మఒడి అదేవిధంగా నాడు నేడు వంటి పథకాలతో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలోనే సమూలమైన ప్రక్షాళన తీసుకొస్తున్నారు పేదలకు నా అత్యంత నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తూ ఉన్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మరోవైపున ఆ సెంట్రల్ యూనివర్సిటీ శాశ్వత భవనాలని ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం నిర్మించలేదని అనంతపురం పార్లమెంట్ సభ్యులు తల రంగయ్య ఒకంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది తక్షణం అంటే ఎంత కావాలో అంత బడ్జెట్ అలిగేషన్ చేసి వెంటనే అనంతపురంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా శాశ్వత సిబ్బందిని ఇక్కడ అలాట్ చేసి ఆ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని చాలా స్పష్టంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారంగా కోరడం జరిగింది వీడియో శివారిడి శివారెడ్డి న్యూస్ అనంతపురం జిల్లా